ఈ రోజు అయితే నేను కింగ్ మేకర్ రాజా ఎద్దు దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఈ ఎద్దు గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఆయన ఆయన ఏం పేరు? నా మీ పేరు? సురేష్ కుమార్. సురేష్ కుమార్, ఏ ఊరు? నా ఇది ఇది సత్యసాయి జిల్లా గోరంట మండలం గుమ్మయ్య గారిపల్లి. గుమ్మయ్య గారిపల్లి. ఈ ఎద్దుని ఎక్కడెక్కడ రేసుకు తీసుకెళ్లారన్నా మీరు? ముందుగా అయితే ఇది ఇది దీని పేరు రాజా అని మేము నామకరణం చేయడం అయినది. ఇది 2021లో మేము తీసుకురావడం జరిగింది. ఓకేనా. అప్పటి నుంచి దాదాపుగా 14 రేసులకి దీన్ని పెట్టాం మేము. ఓకేనా. అప్పుడు దీంట్లో 9 ప్రైజులు ప్రైజ్ మనీ కూడా కొట్టింది ఇది. ఓకేనా. మీరు ఎంత కాస్ట్ కొనుగోలు చేసినారని ఎద్దు? అప్పుడైతే మేము జత మీద కొన్నాము. ఓకేనా. 160,000 రూపాయలు మాకు పడడం జరిగిందండి జత మీద. దీని జతలో ఎద్దు ఎంత కమ్మేశారన్న? దీని జతలో ఎద్దు కాస్ట్ 65 కమ్మేశాము. అప్పటి నుంచి ఇది మా దగ్గర ఉంది 3 సంవత్సరాల నుండి. 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల నుంచి మీరు ఒక రేస్కే వాడుతున్నారు, లేకుంటే వేరే మీ పనులకి ఏమన్నా వాడుతుంటారా? లేదా, కొన్ని రోజులు మాత్రం ఏదో వ్యవసాయ పనులు చేసాము, తర్వాత వచ్చేసి ఓన్లీ రేస్ మాత్రమే ఇప్పుడు దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఓకేనా. మొదటిగా ఎక్కడెక్కడ రేసుల్లో పాల్గొన్నారన్న మీరు? ఫస్ట్ నిడుమామిడి. నిడుమామిడి అక్కడ గెలిచిందా? సెకండ్ ప్రైజ్ అండి. సెకండ్ ప్రైజ్. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ పాల్గొన్నారు? ఈదులపల్లి. ఈదులపల్లి. ఇంకా ఇక్కడ కాళసముద్రము. ఓకే. అల్కాపురము. ఓకేనా. ఇంకా ఉదుగురు, కర్ణాటకలో కదా ఉదుగురు. కర్ణాటక తీసుకెళ్ళాము. తీసుకెళ్ళామండి. కర్ణాటకలో ఇక్కడ గౌరీబిందు దగ్గర ఉదుగురు అని, అక్కడ కూడా సెకండ్ ప్రైజ్ కొట్టింది. సెకండ్ ప్రైజ్. మళ్ళీ తర్వాత? తర్వాత గుమ్మయ్య గారిపల్లి, ఇక్కడే మా ఊళ్ళోనే పెట్టినాము. ఇక్కడ మారేమ తల్లి ఆశీస్సులతో మేము ఫస్ట్ టైం పెట్టాం రేస్, దాంతో సెకండ్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్. అవునవును. దీనికి జోడిగా ఏ దేశం అన్నప్పుడు? జోగి అని ఒకటి కాయకూర ఉన్నది. ఎక్కడెక్కడ పాల్గొన్నాను? ఇంకా చాలా అంటే నిడిమామిడి, కాళసముద్రము, పట్నము, మళ్ళీ జగరాజపల్లి, మళ్ళీ మలకాపురం. జరిగిందే పందాలన్నీ 2-2 టైమ్స్ పాల్గొనాలి పెళ్తాండ. సో ఆల్మోస్ట్ 14 రేసులు పాల్గొంటే 9 సోమంతపల్లి. ఓకేనా. సో ఇక్కడ కాంపిటీషన్ సరిపోదని అక్కడికి కర్ణాటక ట్రై చేసాము. సో కర్ణాటకలో కొద్దిగా హెవీ కాంపిటీషన్ వల్ల 3వ రౌండ్ అట్లా కొద్దిగా ఫెయిల్ అవడం జరిగింది. అక్కడ సో కర్ణాటకలో చిక్కమంగళూరు డిస్ట్రిక్ట్ తేగూర్ అని, సో అక్కడ వీరా అని ఇద్దరు ఒకటి ఉండే దాని జత చేసాము. సో అక్కడ ఒక హెవీ కాంపిటీషన్ కావడం వల్ల 3వ రౌండ్లో ఫెయిల్ అవడం జరిగింది. మైసూర్ అని ఒకటి ఉంది, మైసూర్ దగ్గర టైగర్ అది కొద్దిగా ఫేమస్ అనమాట అక్కడ. సో అది టైగర్ బొన్నూరు కృష్ణ అని, అతను ఎద్దురే కట్టడం జరిగింది. సో రాజా అంటే సో అక్కడ ఎత్తుకోవడం జరిగింది. సో అక్కడ 3వ రౌండ్లో సేమ్, అక్కడ కొద్దిగా ఏవి కాంపిటీషన్ రావడం వల్ల 3వ రౌండ్లో ఫెయిల్ అవడం జరిగింది. వేరే ఎద్దు కొనుక్కురాలేదా? సో దీని జరిగి ఇంకా అది మేము అనుకూలం కాలే. సో తీసుకురావాలనుకున్నాం, దీనికంటే కొద్దిగా హెవీ పర్సనాలిటీ ఉండేది, దీనికంటే కొద్దిగా స్పీడ్ ఉండేది తేవాలనుకుంటున్నాం. దీనికి సరిజోడి యాద్ వేసినా దీనికంటే స్పీడ్ రైజ్ అయితేనే ఉంటుంది, కానీ జతలు వేసినా స్లో అనేది అంటూ ఉండదు. కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఎట్లాగన్నా పోటీ పెట్టినా దాంతో డీక్ ఉంటుంది, కానీ ఎనికి వచ్చేది అయితే ఉండదు. ఎక్కువ ఏ జత ఎక్కువ? 1 జోగి, కర్ణాటకలో ఛాంపియన్ అనమాట, టాప్ అది. సో దాన్ని కట్టడం జరిగింది. ఓకేనా. సో ఇంతవరకు జోగి 1 రాజా అంటే పనిలోకి పాల్గొన్నా అంటే ప్రైజ్ లేకుండా ఎనికి వచ్చింది అంటూ లేదు. ఈ ట్రోఫీ ఎక్కడ గెలిచిందన్నా? ఈ ట్రోఫీ గోరిబిదునూరు దగ్గర ఉదుగూరు అని. సో అక్కడ 5 రౌండ్లు పాస్ అయ్యి 2వ బహుమతి రావడం జరిగిందన్న. గోరిబిదునూరు ఉదుగూరు. ఓకేనా. ఈ ట్రోఫీ ఎక్కడ గెలిచింది? సో ఆ ట్రోఫీ రాజా పేరు మీదే మా గుమ్మయ్య ఎర్పల్లోనే పెట్టడం జరిగింది రేసు. సో మా ఊర్లో కూడా 2వ బహుమతి రావడం జరిగింది. ఇక్కడ ఎన్ని రౌండ్లు పాస్? ఇక్కడ 6 రౌండ్లు పాస్ అయింది మా ఊర్లో. 6 రౌండ్లు పాస్ అయ్యి 2వ బహుమతి రావడం జరిగింది. ఓకేనా. మీరు మామూలుగా దీనికి మేత ఏమేమి మేత వేస్తారు? మేత చెనిక్కడ్డి, వరిగడ్డి. ఓకే. మామూలుగా తిండి అంటే భూసా, మొక్కజొన్నలు, ఉలవ పిండి. ఓకేనా. సో రేస్ ఉందనంగా ఒక 10-20 రోజులు ముందుగానే పాలు, గుడ్లు తాపి కొద్దిగా ఫిట్నెస్ తీసుకొని బండ్లో వాకింగ్ తీసుకోవడం జరుగుతుంది. పంది ముందర ఒక 20 రోజులు ఫిట్నెస్ చేస్తాం. పాలు ఎన్ని లీటర్స్? పాలు పొద్దున్నే 2 లీటర్లు, మధ్యాహ్నం సాయంత్రం 2 లీటర్లు తాపుతాం. ఓకేనా. సో పొద్దున్నే 1 పూట అయితే గుడ్లు వేస్తాం, 2 పూట్లు ఏమి. సో ఇంకా రేస్ ఉందనంగా బైక్ లో వాకింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్ని కిలోమీటర్స్ తీసుకుపోతారు? ఒక 8 కిలోమీటర్లు నాన్ స్టాప్ వాకింగ్ తీసుకొని పోతాం. వస్తూ స్విమ్మింగ్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చేసారు. వాకింగ్ వెళ్ళిందంటే స్విమ్మింగ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేసి రేస్ లో పాల్గొన్నాము. రీసెంట్ గా అయితే అయిపోయింది, జనకంపల్ రేస్ లో పాల్గొన్నాము. సో అక్కడ 3 రౌండ్లు పాస్ రావడం జరిగింది. అక్కడ వాన్ రావడం వల్ల 10 జతలు మిగిలిపోయి అన్నిటికీ 10-10 వేలు చొప్పున అన్నిటికీ ఇచ్చారు.
సో రీసెంట్ గా అయిపోయిన నిడివామ రేస్ కూడా పాల్గొనేకి ట్రై చేసాము. సో ఆల్మోస్ట్ నైట్ కొద్దిగా ఇన్సల్ట్ జరగడం వల్ల పాల్గొనలేకపోయాము. సో ఇప్పుడు జరిగే రెండు రేసుల్లో కూడా పాల్గొనలేము. సో ఎందుకు కొత్తపల్లి కొత్తచేరులో ఉంది. సో కొద్దిగా ఇన్సల్ట్ జరగడం వల్ల కొద్దిగా అందుకని మూడు రోజులకి పాల్గొనలేము. ఈ ఫీల్డ్ మైసూర్ కి టైగర్ లో జత కట్టడం వెళ్ళింది. సో అక్కడ ట్రోఫీ మూడు రౌండ్లు పాస్ అవడం వల్ల సో అంత దూరం నుంచి వచ్చారని ఈ ట్రోఫీ ఇచ్చారు అక్కడ మైసూర్. ఈ ఎద్దుల్ని మామూలుగా ఎవరు డ్రైవ్ చేస్తారన్నా? అన్నా ఇది ఫస్ట్ తీసుకురావడంలోనే దీన్ని ట్రైల్ ఇద్దామని చూస్తే ఇది ఉండే స్పీడ్ కి ఎవరు దీన్ని కూర్చునే కూడా భయపడతాండే. అలాంటప్పుడు మన ఛాంపియన్ డ్రైవర్ మార్లపల్లి కిరణ్ అని అతను డ్రైవ్ చేస్తాడు. స్ట్రైక్ వచ్చేసి గుమ్మేదరపల్లి దాము అని ఈ పిల్లలు స్ట్రైక్ ఉంటాడు. ఏ రేస్ అన్నా జరిగి ఎంత స్పీడ్ ఎంత ఏ స్పీడ్ ఎంత స్పీడ్ అన్నా ఉండేలే ఎద్దులు. ఆ స్పీడ్ ని వీళ్ళు ఎక్కి కూర్చుంటే బాగా కంట్రోల్ చేస్తారు. తర్వాత కూడా ఛాంపియన్ అది ఖచ్చితంగా ప్రైజ్ కొట్టే విధంగా ప్రయత్నం చేస్తారు. మంచి ఇంటెలిజెంట్ పిల్లలేనా ఇద్దరే ఎక్కడ భయపడరు. అది తలకిందలు పడిందండి. రెండు సార్లు ఇన్సిడెంట్ జరిగి ఇబ్బంది జరిగినా కూడా భయపడుకోకుండా మళ్ళీ అయినా కూడా బండిలో కూర్చుంటారు అంత ధైర్యవంతులు. ఈ రాజా ఎద్దు గురించి ఫైనల్ గా ఇంకేమని చెప్పేది? ఫైనల్ గా ఏం లేదనా, ఎక్కడైనా రేస్ జరిగిందంటే రాజా అని వస్తాడని అర్థము. ఒకవేళ రాజా వచ్చినాడంటే పందెం పక్క, అది మాత్రం ఫిక్స్. ఈ బుల్డేస్ లో పాల్గొనే ప్రతి యువత నరేష్ విలాస్ 96 ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.